బీదల నుంచి చేయబడేటువంటి దానం మహా ఉత్కృష్టమైనది, గొప్పది. మహాభారతములో ఒక చిన్న, చూడండి, ఒక చిన్న ఉదాహరణ ఇది. ధర్మరాజు కౌరవుల నాశనమైన తర్వాత పట్టాభిషిక్తుడై రాజ్యమిలే సందర్భంలో కృష్ణుడు చెప్తాడు, అయ్యా ధర్మరాజ, అశ్వమేధ యాగం చెయ్యి, చాలా బాగుంటుంది, మేలు జరుగుతుంది, వర్షాలు వస్తాయి, మంచి జరుగుతుంది అని. బ్రహ్మాండంగా అశ్వమేధ యాగం చేస్తాడు, కోట్లకు దానం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, ఋత్విక్కులకు విపరీతమైనటువంటి దానము చేస్తాడు. ఇటువంటి యజ్ఞం ఇంతవరకు ఎవరు చెయ్యలేదు అని అంతా పొగుడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒక ముంగిస ప్రాంతానికి వస్తుంది, ఆ యజ్ఞం చేసినటువంటి స్థలంలో పొరలాడుతుంది. అప్పుడు ఆ ముంగిస మనుష్య భాషలో చెప్తుంది, ఈ ధర్మరాజు యజ్ఞం ఏమి పనికిరాదు, దీనికంటే మించినటువంటి యజ్ఞం ఒకటి జరిగింది అని అంటారు. అందరికీ ఆశ్చర్యమవుతుంది, ఏమది? ఒక బీదవాడు చేసినటువంటి దానం ముందు మీ ధర్మరాజు చక్రవర్తి చేసిన దానం ఎందుకు పనికిరాదు అంటాడు. ఏమది అని అడిగితే అప్పుడు ఆ ముంగిస మనుష్య భాషలో అంటుంది, ఇక్కడనే చాలా సంవత్సరముల క్రిందట ఒక బీదవాడు ఉండేవాడు, వానికి ఒక భార్య, ఒక కొడుకు, కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ చేనులో పడినటువంటి బియ్యాన్ని ఏరుకు వచ్చి తినేవాళ్ళు, ఈ రీతిగా బ్రతికేవాళ్ళు. ఒకసారి కరువు వచ్చింది ఆ ప్రాంతంలో, ఏమీ దొరకలేదు. ఒక రోజంతా ఉపవాసం ఉన్నారు, మరుసటి రోజు అలా వెదికేకపోయిన సమయంలో కొన్ని జొన్న గింజలు దొరికినాయి. దాన్ని తీసుకువచ్చి పేల పిండిగా తయారు చేసి నాలుగు భాగాలు చేసుకొని తాను, తన భార్య, తన కొడుకు, కోడలు పంచుకున్నారు. భోజనం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక భిక్షగాడు వచ్చినాడు, భవతీ భిక్షాం దేహి అని. ఆ ఇంటి పెద్ద ఆలోచన చేసినాడు, ఒక రోజంతా ఉపవాసంతో ఉన్నాడు, తినే సందర్భంలో ఆకలితో ఉన్నాడు, అలమటిస్తున్నాడు, తినే సందర్భంలో భవతీ భిక్షాం దేహి. భారతీయుల భారతదేశంలో భారతీయ సంస్కృతి మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పింది. వెంటనే ఆయన లేచినాడు, ఆ అతిథిని ఇంటికి పిలుచుకొచ్చినాడు. స్వామి ఆశీనులు కండి, నాయన చాలా ఆకలిగా ఉంది, కానీ స్వామి స్నానం చేయండి. స్నానం చేయించి ఆయనకు పూజ చేసి తర్వాత తన భాగం ఆయనకి పెట్టినాడు, దాన్ని ఆరగించినాడు ఆయన. అయ్యో నా ఆకలి ఇంకా తీరలేదు అంటాడు. భార్య వింటుంది, వెంటనే ముందుకొచ్చి, స్వామి ఇది తీసుకోండి, దాన్ని తింటాడు. ఆకలి తీరదు, కుమారుడు ముందుకొస్తాడు, తన భాగం పెడతాడు, దాన్ని తింటాడు, నా ఆకలి ఇంకా తీరలేదు అంటాడు. ఇప్పుడు కోడలు ముందుకొచ్చి తన భాగం పెడుతుంది, అది తింటాడు, నాకు ఆనందమైంది, ఆశీర్వాదం చేస్తున్నానని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో ముంగిస అంటుంది, ఆ ప్రాంతంలో నేనుంటే వాళ్ళు నలుగురు ఆ ఆకలితో బాధపడి చనిపోతారు. ఆ ప్రదేశములో ఆ మహానుభావులు పెట్టినటువంటి, ఆ బీదవాళ్ళు పెట్టినటువంటి భిక్ష, ఆ స్థలం ఉంది, ఆ స్థలంలో నేను పొరలాడినాను. పొరలాడితే ఒకవైపు భాగమంతా బంగారైపోయింది నాకు. ఆ
స్థలములో పొడలాడితేనే ఇంత వైభవం జరిగింది. ఇంకా వాళ్ళ మహిమ ఏమని చెప్పను నేను, వాళ్ళ హృదయం ఏమని చెప్పను నేను. అయినా బీదవాళ్ళు వాళ్ళు, హృదయం చాలా పెద్దది, త్యాగ గుణముంది, దయాగుణముంది, కాబట్టి అంతటి మహిమ జరిగింది. అప్పటి నుంచి ఈ దేశములో జరిగిన ఎన్నెన్నో యజ్ఞాలు జరిగిన ప్రదేశములో నేను పోయి పొరలాడుతున్నాను, అయితే మిగతా భాగం బంగారు కాలేదు. ఇది ధర్మరాజు గొప్ప యజ్ఞము చేసినాడు అని విన్నాను. ఇప్పుడైనా కావచ్చేమో దాని మహిమ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రాంతంలో వచ్చి పొరలాడినాను, ఏమీ కాలేదు. కాబట్టి ఆ బీదవాణి దాని మహిమ ఉందే, దానికి సరితూగడం లేదు మీ చక్రవర్తి దానము అని చెప్పింది. మనస్ఫూర్తిగా చేయనటువంటి దానం యొక్క విలువ ఏ రీతిగా ఉంటుంది. కాబట్టి మా జీవితంలో ప్రేమ ముఖ్యం, ప్రీతి ముఖ్యం,